స్టార్టింగ్ లోనే ఒక ఎడారిలో వెళ్తున్న ట్రైన్ కనిపిస్తుంది. ఇందులో ఒక వ్యక్తి ఉంటాడు, తన పేరే జాక్. తను ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అప్పుడే అదే ట్రైన్ లో జాక్ ముందు ఒక లేడీ తన బిడ్డతో కలిసి కూర్చొని ఉంటుంది. తనని చూస్తే చాలా పేదదానిలా ఉంటుంది, అలాగే చాలా ఆకలితో కూడా ఉంటుంది. అలా కొంతసేపటికి ఆ ట్రైన్ ఒక దగ్గర ఆగుతుంది. అప్పుడే జాక్ ఆ ట్రైన్ లో నుంచి కిందకి దిగుతూ తన దగ్గర ఉన్న బ్రెడ్ ని ఆ లేడీ బిడ్డకి ఇచ్చి అక్కడి నుంచి బయటకు వస్తాడు. తను దిగిన దగ్గర ఎటు చూసినా ఎవ్వరు కనిపించరు. జాక్ ఇక్కడికి రావడానికి ముందు ఒక వెహికల్ ని బుక్ చేసి ఉంటాడు, కానీ అది ఇంత వరకు వచ్చి ఉండదు. దాంతో జాక్ అక్కడి నుంచి పక్కన ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఉత్స ఎక్కడ పోసుకోవాలి అంటాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ అక్కడి భాషలో సమాధానం చెప్తాడు, కానీ జాక్ కి ఆ భాష అస్సలు తెలియదు, కాబట్టి తనకి ఏం చెప్పాడో అర్థం కాదు. కానీ తను చూపించిన చెయ్యిని ఫాలో చేస్తూ ముందుకు వెళ్తే ఒక టాయిలెట్ కనిపిస్తుంది తనకి, కానీ చూడ్డానికి అది దరిద్రంగా ఉంటుంది. అయినా వేరే మార్గం లేదు, పోసుకుంటే బయట పోసుకోవాలి లేదంటే అందులోనే కూర్చోవాలి. అందుకే లోపల వెళ్లి కూర్చుంటాడు. తర్వాత కొంతసేపటికి జాక్ బుక్ చేసిన వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ డ్రైవర్ కీత్ తనని పిలుస్తాడు. అలా వెహికల్ ఎక్కిన తర్వాత జాక్ తను వెళ్లాల్సిన ప్లేస్ కి బయలుదేరతాడు. కానీ మధ్యలో డ్రైవర్ కీత్ కి జాక్ కి మధ్య చిన్నగా గొడవ జరుగుతుంది వెహికల్ రెంట్ విషయంలో. కీత్ ముందు కంటే ఎక్కువ పైసల్ని అడుగుతాడు. ఇక జాక్ కూడా ఆ ప్లేస్ కి కొత్త కాబట్టి తను చేసేదేం లేక డ్రైవర్ మాట వినాల్సి వస్తుంది. అలా కొంతసేపటి తర్వాత వెహికల్ లో వేడిగా ఉండటం వల్ల ఏసీని పెంచమని అంటాడు జాక్. కానీ కీత్ మాత్రం, బాబు ఇది సిటీ కాదు, ఈ వెహికల్ షోరూమ్ ది కాదు, ఇందులో ఏసీ పెంచితే ఇంజిన్ పై లోడ్ పడి బండి ఇక్కడే ఆగిపోతుంది అంటాడు. అలాగే కొంత దూరం వెళ్ళాక వెహికల్ టైర్ పంచర్ అవుతుంది. అప్పుడు టైర్ ని మార్చడంలో కీత్ కి హెల్ప్ చేస్తాడు జాక్. అక్కడే వాళ్ళకి కొంత దూరంలో రెండు డాగ్స్ కలబడుతూ కనిపిస్తాయి. అందులో ఒక డాగ్ కి దారుణంగా గాయాలై ఉంటాయి, అది నడవలేకపోతూ ఉంటుంది. దానిపై ఇంకో డాగ్ అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో కీత్ దాని దగ్గరికి వెళ్లి ఒక రాయి తీసుకుని ఆ గాయపడిన డాగ్ ని చంపేస్తాడు, ఎందుకంటే అది బాధతో ఉంది కాబట్టి దానికి విముక్తి కలిగిస్తాడు. తర్వాత మళ్ళీ వెహికల్ లో ఇద్దరు బయలుదేరతారు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత రాత్రి అవ్వడంతో మధ్యలోనే ఆగి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. అలా ఇద్దరు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే కీత్ జాక్ తో అంటాడు, అసలు నువ్వు ఆ ఊరికి ఎందుకు వెళ్తున్నావు అని, ఎందుకంటే అక్కడికి చాలా తక్కువ మంది వెళ్తారు, నువ్వెందుకు వెళ్తున్నావని అడుగుతాడు. దానికి జాక్ నేను అక్కడి నుంచే నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. తర్వాత మార్నింగ్ మళ్ళీ బయలుదేరతారు ఇద్దరు. ఇప్పుడు కీత్ పడుకొని ఉంటే జాక్ బండిని నడుపుతూ ఉంటాడు. అప్పుడే జాక్ కీత్ పడుకున్నాడు అని ఏసీని పెంచుతాడు. దాంతో సడన్ గా వెహికల్ ఆగిపోతుంది. వెంటనే నిద్రలోంచి బయటకు వచ్చిన కీత్ కి అర్థమవుతుంది ఈ తలతిక్క నా కొడుకే ఏదో చేశాడు అని. దాంతో ఇద్దరు ఆ ఎడారిలో ఇరుక్కుపోతారు. అప్పుడు డ్రైవర్ కీత్ వెళ్లి వెహికల్ ని చెక్ చేస్తూ ఉంటాడు. జాక్ మాత్రం చుట్టుపక్కన చూస్తూ ఉంటే ఒక దగ్గర తనకి విచిత్రమైన రాళ్ళు కనిపిస్తాయి. అవి ఏంటని దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది అవి మొత్తం రాళ్ళు కావు, బంగారం అని. వెంటనే డ్రైవర్ కీత్ ని పిలుస్తాడు. అప్పుడు కీత్ వాటిని చూస్తూ, అబ్బే ఇంత ఎడారిలో ఇవి ఇక్కడ పడిపోయాయి అంటే ఇవి ఖచ్చితంగా రాళ్లే అయి ఉంటాయి అంటాడు. వెంటనే తన దగ్గర ఉన్న లైటర్ తో నిప్పు పెడతాడు వాటికి, అయినా అవి అస్సలు కలర్ మారవు. దాంతో ఇద్దరికి అర్థమవుతుంది అది నిజమైన గోల్డే అని. తర్వాత ఇద్దరు కార్లో ఉన్న సామాన్లను తీసి బంగారం రాళ్ళని మట్టిలో నుంచి బయటికి తీయడానికి మొత్తం తవ్వుతూ ఉంటారు. కానీ కొంత తవ్వాక వాళ్ళకి తెలుస్తుంది అది చిన్న రాయి కాదు, చాలా లోపలి వరకు ఉన్న పెద్ద గోల్డ్ రాయి అని. అందుకే ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ట్రై చేస్తూనే ఉంటారు, కానీ కొంచెం కూడా కదపలేకపోతారు. అప్పుడే జాక్ కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే వెహికల్ లో ఉన్న తాడ్ ని తీసి వెహికల్ కి ఆ బంగారపు రాయికి కట్టి బండితో లాగడానికి ట్రై చేస్తాడు, కానీ అది కూడా పనవ్వదు. అలా అక్కడే ఇద్దరు తవ్వుతూ తవ్వుతూ రాత్రి కూడా అవుతుంది. అప్పుడే కీత్ జాక్ తో అంటాడు, మనం ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం, ఈ టైంలో అడవి కుక్కలు మనపై అటాక్ చేయొచ్చు అంటాడు. అందుకే ఇద్దరు మంట పెట్టుకోవడానికి కర్రలు తీసుకువచ్చి మంట పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు సడన్ గా వాళ్ళ జీవితాలు ఇలా ఎలా మారిపోయాయి అని. అలాగే గోల్డ్ దొరికిన ఆనందంలో డాన్స్ కూడా చేస్తూ ఉంటాడు కీత్. అలా కొంతసేపటి తర్వాత కీత్ జాక్ తో అంటాడు,
మనం ఒంటరిగా ఆ గోల్డ్ ను బయటికి తవ్వలేకపోతున్నాం. అందుకే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి అని నాకు ఊర్లో ఉన్న కొంతమంది బాగా తెలుసు. వాళ్ళతో మట్టిలో నుంచి దేన్నైనా తీసే మిషన్స్ ఉన్నాయి. కానీ వాటిని ఇక్కడికి తీసుకురావాలంటే మనలో ఒకరు వెళ్లి ఆ మిషన్ ని తీసుకొని రావాలి అంటాడు. అలాగే గీత్ జాక్ తో ఊర్లోకి వెళ్లి మిషన్ ని నువ్వే తీసుకురా అంటాడు. ఎలాగో ఆ మిషన్ ని తీసుకురావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి జాక్ ఇక్కడ ఉండలేడు. ఎందుకంటే ఈ ప్లేస్ తనకి కొత్త అంటాడు. కానీ జాక్ మాత్రం నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, అందుకే నాకు ఊర్లో ఎవ్వరు తెలియదు, ఆ మిషన్ ని నేనేలా తీసుకొస్తాను అంటాడు. అప్పుడు కీత్ మళ్ళీ ఒకసారి జాక్ ని అడుగుతాడు, నువ్వు కన్ఫర్మ్ గా ఒక్కడివే ఇక్కడ ఉంటావు కదా అని. దానికి జాక్ నేను ఒంటరిగా చాలా ఏళ్ళు గడిపాను, అందుకే ఇక్కడే ఉండి గోల్డ్ ని కాపలా కాస్తాను, నువ్వు ఊర్లోకి వెళ్లి మిషన్ ని తీసుకురా అంటాడు. తర్వాత మార్నింగ్ డ్రైవర్ కీత్ ఊర్లోకి వెళ్తూ అక్కడ ఉండటానికి కావలసిన వస్తువుల్ని జాక్ కి ఇస్తాడు. ఇందులో ఒక శాటిలైట్ ఫోన్ కూడా ఉంటుంది. అలా వెళ్తూ కీత్ జాక్ తో అంటాడు, ఈ మట్టిని తవ్వే మిషన్ ని తీసుకురావడానికి 5 రోజుల టైం పడుతుంది, జాగ్రత్తగా ఉండు ఇక్కడే అని చెప్పి కీత్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా కీత్ వెళ్లిపోయిన తర్వాత జాక్ పక్కనే ఉన్న చెట్టుకి టెంట్ కట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే నైట్ మంట పెట్టుకోవడం కోసం కర్రల్ని కూడా తీసుకుని వస్తాడు. ఇక రాత్రి అవ్వగానే ఫుడ్ తిన్న తర్వాత సడన్ గా తనకి అడవి కుక్కల అరుపులు వినిపిస్తాయి. దాంతో మనోడు చాలా భయపడి ఒక కత్తిని చేతిలో పట్టుకుని కూర్చుంటాడు. తర్వాత మార్నింగ్ కళ్ళు తెరవగానే చాలా వీక్ గా కనిపిస్తాడు తను. వెంటనే పైకి లేచి బయటికి వెళ్తాడు. కానీ కడుక్కుందామంటే నీళ్లు తక్కువగా ఉండటం వల్ల అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది తనకి. వెంటనే పరిగెట్టుకుంటూ ఆ ఫోన్ దగ్గరకు వచ్చి లిఫ్ట్ చేస్తాడు. కానీ అప్పటికే ఫోన్ కట్ అవుతుంది. ఇక జాక్ ఏం చేయాలని ఆలోచిస్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడే కొంత దూరంలో తనకి క్రాష్ అయిన ఒక పాత ప్లేన్ కనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి ఇక అందులోనే ఉండాలి అనుకుంటాడు. కానీ ఈ ప్లేస్ ఆ గోల్డ్ ఉన్న ప్లేస్ కి కొంచెం దూరంలో ఉంటుంది. అందువల్ల ఆ ప్లేన్ కి ఉన్న పార్ట్స్ ని అక్కడి నుంచి గోల్డ్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అలాగే పార్ట్స్ ని మెల్లమెల్లగా లాక్కు వెళ్తూ ఉంటాడు. అలా కొంతసేపటి తర్వాత చాలా అలసిపోయి అక్కడే ఉన్న టెంట్ లోనే నిద్రపోతాడు. మళ్ళీ నిద్ర లేవగానే ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఆ గోల్డ్ పక్కన కూర్చుంటాడు. అప్పుడే తన మైండ్ లో గోల్డ్ కొంత భాగాన్ని రాళ్ల సహాయంతో పగలగొట్టాలి అనుకుంటాడు. అలాగే పగలగొడతాడు కూడా. కానీ పెద్ద భాగాన్ని పగలగొడతాడు. అంతలో కీత్ నుంచి కాల్ వస్తుంది. అలా కీత్ తనతో అంటాడు, బండి ఇంజన్ లో ప్రాబ్లం వచ్చింది, అందుకే ఈ మిషన్ ని తీసుకుని రావడానికి ఇంకా టైం పడుతుంది అంటాడు. అప్పుడు జాక్ అంటాడు, నేను ఆ గోల్డ్ లో కొంత భాగాన్ని పగలగొట్టాను అని. దానికి కీత్, సరే కానీ ఆ గోల్డ్ దగ్గరే ఉండు, నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిషన్ ని తీసుకుని అక్కడికి వస్తాను అని ఫోన్ ని కట్ చేస్తాడు. తర్వాత నైట్ కి జాక్ గోల్డ్ పక్కనే మంట వెలిగించుకొని కూర్చుంటాడు. అప్పుడే అడవి కుక్కలు తన దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. దాంతో జాక్ మంట వెలుగుతున్న కర్రని తీసుకుని వాటిని భయపెట్టి బతికిపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ జాక్ కి బాగా దాహం వేయడంతో కొన్ని నీళ్లను తీసుకుని తాగుతూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక పాము తన దగ్గరికి వస్తూ కనిపిస్తుంది. వెంటనే దాన్ని చంపడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడే ఆ పాము అక్కడి నుంచి భయపడి పారిపోతుంది. అలా జాక్ ఆ పాముని చంపడానికి వెళ్ళినప్పుడే అనుకోకుండా బాటిల్లో ఉన్న నీళ్లు కింద పడిపోతాయి. దాంతో చాలా నీళ్లు నేలపాలవుతాయి. అలా మళ్ళీ కొంతసేపటికి జాక్ ఆ ప్లేన్ దగ్గరికి వెళ్తాడు. దానికి ఉన్న కొన్ని భాగాలను తీసి తను ఉండడానికి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ అప్పుడే ఎవరో సడన్ గా తన వైపు వస్తున్నట్టు కనిపిస్తారు. వెంటనే జాక్ వాళ్ళకి కనిపించకుండా ఆ ప్లేన్ లోనే దాక్కుంటాడు. అలా కొంతసేపటికి ఆ వ్యక్తి ఆ ప్లేన్ దగ్గరికి వస్తాడు. లోపల ఉన్న జాక్ ని బయట రమ్మని అంటాడు. నిజానికి అక్కడ ఉన్నది ఒక లేడీ అయి ఉంటుంది. ఈ ప్లేన్ లో నేనే ఉండేది, అలాగే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. కానీ జాక్ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడు. అప్పుడే ఆ లేడీ మనోడికి తినడానికి ఫుడ్ ని తాగడానికి నీళ్ళని కూడా ఇస్తుంది. కానీ జాక్ మాత్రం ఏమి తీసుకోడు. దాంతో ఆ లేడీకి వీడేంటి కొంచెం తేడాగా ఉన్నాడు అనుకుంటుంది. అలాగే వీడేదో దాస్తున్నాడు అని అదే పనిగా జాక్ ని చాలా ప్రశ్నలు అడుగుతుంది. అప్పుడు జాక్ కంగారుగా అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఆ లేడీ కూడా తన వెనకే వస్తూ ఉంటుంది. జాక్ వేసుకున్న టెంట్ ను చూసి ఎవరు బే నిన్ను ఇక్కడ ఉండమని చెప్పింది అని వెంటనే ఇక్కడ నుంచి దొబ్బే అని టెంట్ ని పీకేయబోతూ ఉంటుంది. దాంతో జాక్ కి చాలా కోపం వస్తుంది. అక్కడ ఉన్న వెపన్ ని తీసుకుని ఆ లేడీని కొట్టి చంపేస్తాడు. తర్వాత ఆ లేడీ దగ్గర ఉన్న తనకి అవసరమైన వస్తువులు తీసుకుని తన బాడీని పూర్తి చేస్తాడు. అలా మళ్ళీ వెళ్లి ఆ ప్లేన్ లో కూర్చుంటాడు. కానీ కొంతసేపటికి ఒక అడవి కుక్కడైతే ఆ లేడీని పూడ్చాడు. అక్కడ తొవ్వి డెడ్ బాడీని తింటూ ఉంటుంది. అది చూసి
చూసిన జాక్ మళ్ళీ అక్కడికి వెళ్లి ఆ కుక్కని తరిమి కొట్టి ఆ లేడీ డెడ్ బాడీని అక్కడి నుంచి కొంత దూరం తీసుకువెళ్లి డెడ్ బాడీని తగలబెడతాడు. కానీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు తనకి కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. ఎంతైనా తను మనిషే కాబట్టి అలా మళ్ళీ అక్కడి నుంచి గోల్డ్ దగ్గరికి వస్తాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. అందులో కీత్ అంటాడు, నాకు మిషన్ దొరికింది కానీ అది చాలా బరువుగా ఉంది, అందుకే నేను రావడానికి కొంచెం టైం పడుతుంది అంటాడు. ఆ మాట వినగానే జాక్ ఏడుస్తూ ఉంటాడు. అది విని కీత్ జాక్ కి ధైర్యం చెప్తాడు, కొంతసేపు ధైర్యంగా ఉండు, నేను తొందరలోనే తిరిగి వస్తాను అంటాడు. అలా కొంతసేపటి తర్వాత జాక్ కి దగ్గరలోనే ఒక ట్రక్ వెళ్తూ కనిపిస్తుంది. కానీ తనకి గోల్డ్ మీద ఉన్న ఆశ తనని ట్రక్ దగ్గరికి వెళ్ళనివ్వదు. తర్వాత మళ్ళీ నైట్ కోసం కర్రలను తీసుకుని వస్తాడు. కానీ అప్పుడే ఇసుక తుఫాను పెద్దగా తన వైపు వస్తూ కనిపిస్తుంది. వెంటనే జాక్ తన టెంట్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ తుఫాన్ పెద్దగా రావడం వల్ల తన టెంట్ పార్ట్స్ మొత్తం గాలిలో ఎగిరిపోతాయి. దాంతో జాక్ అక్కడి నుంచి పారిపోతుంటాడు. కానీ సడన్ గా షార్ప్ గా ఉన్న ఒక చెట్టు కొమ్మ తన కడుపులోకి దిగుతుంది. దాంతో అక్కడే కింద పడిపోతాడు. కొంతసేపటి తర్వాత తుఫాన్ తగ్గగానే జాక్ కి మెలకు వస్తుంది. కానీ అప్పటికి ఇంకా ఆ చెట్టు కర్ర తన కడుపులోనే ఉంటుంది. తనకిప్పుడు గోల్డ్ పైన చాలా ఆశ పెరిగి ఉంటుంది. అందుకే తన ఒంట్లో కర్ర దిగినా తన ఆ నొప్పిని పట్టించుకోకుండా ఆ గోల్డ్ ని వెతుకుతూ ఉంటాడు. ఈ ఇసుక తుఫాన్ వల్ల గోల్డ్ కనపడకుండా పోయి ఉంటుంది. కానీ కొంతసేపు వెతికిన తర్వాత తనకి గోల్డ్ కనిపిస్తుంది. దాంతో జాక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత తన కడుపులో ఉన్న కర్రని బయటికి తీస్తాడు. కానీ అప్పుడే తనకి చాలా బ్లడ్ పోతుంది. కానీ జాక్ ఆ నొప్పిని మొత్తం భరిస్తాడు. అక్కడ ఉన్న ఒక టిన్నుని వేడి చేసి తన గాయంపై నొక్కుతాడు. కానీ ఆ నొప్పిని తట్టుకోలేక తను అక్కడే సువ తప్పి కింద పడిపోతాడు. కొంతసేపటికి మెలకువ రాగానే తన ముందు ఒక లేడీ కనిపిస్తుంది. తనను చూస్తుంటే ఇంతకు ముందు జాక్ చంపిన లేడీ లాగే కనిపిస్తుంది. కానీ జాక్ పైకి లేవలేకపోతాడు. అప్పుడే ఆ లేడీ జాక్ కి నీళ్ళని తాపి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు జాక్ ఆ లేడీ కోసం చుట్టూ వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ కనిపించదు. దాంతో తను అనుకుంటాడు ఇదంతా తన ఊహ అని. అప్పుడే మళ్ళీ తనకి ఫోన్ వస్తుంది. అందులో కీత్ నేను నీకు దగ్గరలోనే ఉన్నాను అంటాడు. తర్వాత మళ్ళీ ఆ లేడీ సడన్ గా వచ్చి జాక్ కి హెల్ప్ చేయడానికి తన చెయ్యిని ముందుకు పెడుతుంది. కానీ ఇంత అయినా కూడా జాక్ కి ఇంకా గోల్డ్ పై ఆశపోదు. అందుకే ఆ లేడీని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. దాంతో ఆ లేడీ వెళ్లిపోతూ నా సిస్టర్ ని ఇక్కడేమైనా చూసారా అంటుంది. నిజానికి తన సిస్టర్ ఎవరో కాదు, జాక్ చంపిన లేడీనే అయి ఉంటుంది. దాంతో జాక్ తనకి ఏమి చెప్పడు. అలా ఆ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కొన్ని అడవి కుక్కలు జాక్ ని చుట్టుముడతాయి. తన బ్లడ్ పోవడం వల్ల ఆ స్మెల్ చూసి ఆ కుక్కలన్నీ తన దగ్గరికి వస్తాయి. అప్పుడే జాక్ కీత్ కి కాల్ చేసి తొందరగా రమ్మని అంటాడు. దానికి కీత్ నేను దగ్గరలోనే ఉన్నాను, వెయిట్ చెయ్యి అంటాడు. కానీ జాక్ మాత్రం ఏడుస్తూ తొందరగా రమ్మని అరుస్తూ ఉంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది కీత్ జాక్ కి కొంత దూరంలోనే కూర్చొని ఉంటాడు. జాక్ ని చూస్తూ ఉంటాడు తను. అలా అప్పుడే అడవి కుక్కలు జాక్ పై అటాక్ చేసి తనని చంపి తినేస్తాయి. అలా జాక్ ని అడవి కుక్కలు అక్కడి నుంచి లాక్కెళ్లిన తర్వాత కీత్ తన వెహికల్ తో ఆ మిషన్ ని తీసుకుని గోల్డ్ ఉన్న ప్లేస్ కి వస్తాడు. అలా కీత్ అక్కడ ఉన్న జాక్ డెడ్ బాడీని చూసి తర్వాత మళ్ళీ వెహికల్ లో ఉన్న దేన్నో తీసుకుందామని వెళ్తాడు. కానీ అప్పుడే సడన్ గా ఒక బాణం వచ్చి కీత్ గుండెల్లో దిగుతుంది. అప్పుడు కీత్ ఎవరు ఆ బాణాన్ని వేసింది అని చుట్టూ చూస్తాడు. కానీ ఎవ్వరు కనిపించారు తనకి. నిజానికి ఆ లేడీనే ఆ బాణాన్ని వేసి ఉంటుంది. తను తన సిస్టర్ గురించి జాక్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడే తను చెప్పిన సమాధానాన్ని బట్టి జాక్ పై తనకి అనుమానం వస్తుంది. అందుకే దూరం ఉండి జాక్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి దగ్గరలో ఉన్న గోల్డ్ కూడా కనిపిస్తుంది. దాంతో టైం కోసం వెయిట్ చేస్తూ అలా అవకాశం దొరకగానే కీత్ ని చంపేస్తుంది. అంటే ఈ గోల్డ్ మొత్తం లేడీ సొంతం అయిపోతుంది అన్నమాట. మనకి ఆశ ఉండాలి కానీ అది మనల్ని మనం చంపుకునేంత ఉండకూడదు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.